హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువుని ఎలా ఇస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకుని మన నీ టైం ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ కిచెన్ లోన వంట వండిన తర్వాత కిచెన్ ని అలాగే స్టవ్ ని కూడా చక్కగా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి మనం ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా మనం ఎగ్ ఫిష్ ఇలా నాన్ వెజ్ వండేటప్పుడు ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కువ నీ శ్వాసనాది వచ్చేస్తూ ఉంటుంది కదండి లాంటప్పుడు స్టవ్ నిశ్వాసం రాకుండా ఉండాలన్నా అలాగే స్టవ్ కొత్త దానిలో మెరవాలన్న ఒక మంచి చిట్కాన్ని తెలుసుకుందామండి ముందుగా ఒక బౌల్లో కొంచెం వాటర్ ని వేసుకొని మనం ఫేస్ కి యూస్ చేసే ఫేస్ పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి వేసుకొని చక్కగా ఒక స్పూన్ తోనైనా చేతితోనైనా మిక్స్ చేసుకోవాలండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ ని తీసుకొని పౌడర్ వాటర్ లో చక్కగా ముంచుకోవాలండి ముంచుకున్న తర్వాత మన కిచెన్ లోన ఇంట్లోన అన్ని వస్తువులను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి ముఖ్యంగా మనం పిండి వంటలు అలాగే మనం నాన్ వెజ్ వండేటప్పుడు మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకు నాన్ వెజ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా పౌడర్ వాటర్ తో క్లీన్ చేసి చూడండి మనకు స్టవ్ కి ఎటువంటి నీ స్వాసన అనేది రాకుండా ఉంటుంది అలాగే ఈ వాసనకి కిచెన్ లో చిన్న చిన్న పురుగులు కానివ్వండి రెక్క పురుగులు కూడా వాలకుండా ఉంటాయండి అలాగే మనకు స్టవ్ కూడా కొత్త దానిలా మెరుస్తూ ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇటువంటి వైట్ షూస్ కానివ్వండి లేకపోతే లైట్ కలర్ షూస్ అనేవి మురికిగా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి డస్ట్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది వీటిని వాష్ చేసి ఆరబెట్టినా కూడా సరిగ్గా ఆరవు కదండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం చల్లగా ఉంటుంది ఎండ అంతగా ఉండదు కదండి అలాంటప్పుడు షూస్ ని వాటర్ తో వాష్ చేయకుండా సెకండ్లలో షూస్ కి ఉండే కానివ్వండి జిడ్డు ఎలా క్లీన్ చేద్దామో చూద్దామండి చూడండి ముందుగా ఒక బౌల్ లో కొన్ని వాటర్ నైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కోల్గేట్ నైతే వేసుకోవాలి తర్వాత ఏదైనా ని కూడా కొంచెం వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఏదైనా ఒక బ్రష్ తో చక్కగా మనం క్లీన్ చేస్తే గనక మనకు షూస్ అనేవి నీట్ గా షైనింగ్ గా కూడా అవుతాయండి నేను ఇక్కడ ఒక షూని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మనకు ముందటి షూస్ కి ఇప్పటికి అనేది తెలియాలి కదండి అందుకని నేను ఇక్కడ ఒక షూని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత మురికి ఉన్నా కూడా మనకు అస్సలు వాష్ చేయకుండా ఆరబెట్టకుండా ఈజీగా షూని క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు చలికాలం కాబట్టి వాష్ చేసినా అంతగా ఆరవు కాబట్టి ఇలా మనం క్లీన్ చేస్తే గనక ఈజీగా మురికి మొత్తం పోతుంది మీరే చూస్తున్నారు కదండి క్లీన్ క్లీన్ చేసిన షూ కి చేయని షూ కి డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదండి చలికాలంలో ఈ టిప్ అయితే చాలా ఉంటుందండి ఇలా చక్కగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తో తుడిచేసుకుంటే గనక చూడండి మనకి ఎంత చక్కగా ఉరికి అనేది పూర్తిగా పోయిందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక్కోసారి చీపుర్ను ఉడిచిన తర్వాత మనకు పాత చీపుర్లు ఏంటంటే చాలా మంది పాతగైన చీపులను పడిస్తూ ఉంటారు అలాగే చాలా మంది బయట వాకిలు ఉడవటానికి ఉపయోగిస్తూ ఉంటారు కదండి అలాగే చీపురుకు ఉండే ఐరన్ పైప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఇలానే పట్టుకొని ఉడిస్తే గనక మన చేతికి గీసుకుపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కదండి మన చేతికి ఐరన్ గీసుకపోతే గనక ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు చీపురుకి బ్యాక్ సైడ్ క్యాప్ లేకున్నా కూడా మన చేతికి కుచ్చుకోకుండా గీసుకోకోకుండా ఉండాలంటే మంచి చిట్కానైతే తెలుసుకుందామండి బయట వాకిలు ఊడ్చే చీపురే కాదండి మనం డైలీ ఇంట్లోనే ఊడ్చే చీపురు కూడా కొన్నిటికి ఇలా క్యాప్ అనేది ఊడిపోతూ ఉంటుంది మనము అంతగా పట్టించుకోకుండా అలానే మనము ఊడ్చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మన చేతికి అనేది ఆ చీపురు యొక్క కాడలు అలాగే ఆ ఐరన్ అనేది కుచ్చుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒక బెలూన్ అయితే తీసేసుకొని వీడియో లో చూపించిన విధంగా ఇలా ఐరన్ పైపు పైన చక్కగా ఫిక్స్ చేసుకోవాలండి ఇలా ఫిక్స్ చేస్తే గనక మనం పట్టుకొని ఊడ్చేటప్పుడు మనకు స్మూత్ గా ఉంటుందండి ఇలాగే మన చేతికి ఐరన్ పైపు అలాగే చీపురు పుల్లలు కూడా కుచ్చుకోకుండా గీసుకోకుండా ఉంటాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మీలో ఏదైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ఆన్ లో యాక్టివ్ చేశారంటే నేను ప్రతి రోజు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి గ్యాస్ అయిపోయాక కొత్త గ్యాస్ పెట్టేటప్పుడు చాలా మందికి ఏంటంటే బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే ఎప్పుడైనా ఇంట్లో బాయ్స్ లేనప్పుడు దీని క్యాప్ ఎలా తీయాలో మందికి తెలియదు కదండి కానీ ఒక్కోసారి చాలా మంది ఈజీగా దారాన్ని పట్టి లాగేస్తూ ఉంటారు కానీ ఎంత ట్రై చేసినా కొంతమందికి అయితే క్యాప్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది అలాగే మనము గ్యాస్ ఎప్పుడు పెట్టుకున్నామో ఇలా డేట్ రాసుకున్నామంటే మనకు గ్యాస్ ఎన్ని రోజులు వచ్చిందో కూడా చక్కగా తెలుస్తుందండి అలాగే గ్యాస్ పైన డస్ట్ని కూడా ఏదైనా క్లాత్తో తుడిచేస్తే కనుక ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి అలాగే గ్యాస్ యొక్క క్యాప్ ఎంత ట్రై చేసినా ఓపెన్ కావడం లేదో వాళ్ళకి ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనం డైలీ తలకి దువ్వుకునే దువ్వెన్లు ఉంటాయి కదండి ఇలా దువ్వెనకి ముందు వైపు ఇలా ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది కదండి మనకు ఎక్కడైతే దారం ఉందో అక్కడ దువ్వెనతో ఇలా లాగి పై నుంచి ఇంకో చేత్తో క్యాప్ ని లేపేస్తే గనక చూసారు కదండి ఎంత సింపుల్ గా క్యాప్ అనేది వచ్చేసిందో మనమే ఈజీగా పెట్టేసుకోవచ్చు తీసుకోవచ్చండి ఇంకోసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి ఎక్కడైతే క్యాప్ ఓపెన్ చేసే థ్రెడ్ అనేది ఉంటుంది అక్కడ గట్టిగా లాగేసి పైనుండి ఇంకో చేతితో క్యాప్ మనం ఓపెన్ చేస్తే గనక చక్కగా ఓపెన్ అయిపోతుందండి కేవలం ఒక్క దువ్వెనతో మనం ఈజీగా క్యాప్ ఓపెన్ అండి కొత్తగా పెళ్ళైన వారికి అలాగే బ్యాచిలర్స్ కి ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి అలాగే గ్యాస్ ఓపెన్ చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే గ్యాస్ లీకేజీ అనేది తెలియదు కదండి అలాంటప్పుడు గ్యాస్ తీసుకునేటప్పుడు అంటే డెలివరీ బాయ్ తెచ్చేటప్పుడు గ్యాస్ లీకేజ్ అవుతుందో లేదో అని తెలుసుకోవడం కూడా చాలా అవసరం కదండి ఇలా ఎవరైతే గ్యాస్ తీసుకువస్తారో వాళ్ళు ఉండేటప్పుడే ట్యాప్ ఓపెన్ చేసేసి గ్యాస్ దగ్గర కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ లో ఎయిర్ బబుల్స్ లాగా కిందికి పైకి బుడగల్లా వస్తే గనక గ్యాస్ లీకేజ్ ఉన్నట్లండి ఇలా మనం వాటర్ వేసేటప్పుడు బుడగలు లేకుంటే గనక ఎటువంటి లీకేజ్ లేనట్టు మనం అర్థం చేసుకోవాలండి మీకు ఆ వాటర్ నుంచి బుడగలు వస్తే లీక్ అవుతుందని అర్థం చేసుకోవాలండి ఇక్కడ అసలు అనేవి రావడం లేదు కాబట్టి ఇది మంచి గ్యాసే ఇది లీకేజ్ కావడం లేనది అర్థం చేసుకోవాలి దీని వలన గ్యాస్ వలన ప్రమాదాలను తగ్గించుకోవచ్చండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి తప్పకుండా గ్యాస్ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ తో మళ్ళీ ముందుకు చేస్తానండి అంతకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్